ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థిని భానుమతి స్వస్థలం కావలి పట్టణానికి చేరుకుంది. భానుమతి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో ఆమె తల్లిదండ్రులు జాకబ్, జాషువా, రాణి హక్కును చేర్చుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉక్రెయిన్ నుండి బయలుదేరిన భానుమతి ఇవాళ కావలికి చేరుకుంది. తమ కుమార్తె స్వస్థలానికి వచ్చేందుకు సహకారం అందించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు జాషువా దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక నెల్లూరు నుంచి జిల్లా నుంచి సుమారు 25 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్నట్లు గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. ఒక్కొక్కరిగా జిల్లాకు చేరుకుంటున్నారని తెలిపారు. మా ఇంటికి వచ్చాను. బై ద గాడ్స్ గ్రేస్ నన్ను దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడండి. ఇండియా గవర్నమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ట్రాన్స్పోర్టేషన్ కల్పించి తీసుకొచ్చినందుకు. అక్కడ చాలామంది విద్యార్థులు ఇంకా మా అలాగే చాలామంది వితౌట్ వాటర్, ఫుడ్ వాటర్ బంగస్లో ఉంటున్నారండి. వాళ్ళందరికీ కొంచెం రిక్వెస్ట్ చేసి ఇండియా గవర్నమెంట్ తొందరగా తీసుకురావాలని కోరుకుంటున్నాం. దేవుడి వల్ల నేను తొందరగా వచ్చేసానండి. ఇక్కడ మాకు ఇంటికి చేరుకున్నాను. కానీ అక్కడ చాలామంది బార్డర్స్లో, ఎయిర్పోర్ట్లో స్టక్ అయిపోయి ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేక. సో ఇండియా గవర్నమెంట్ వాళ్ళందరికీ కల్పించి తొందరగా తీసుకురావాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ రోజు రోజుకు వర్స్ట్ అయిపోతుందండి. అక్కడ స్టూడెంట్స్ ఉండడానికి మాత్రం వీలు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ వాటర్స్ లేవు. ఆల్రెడీ వాళ్ళు 4 డేస్ నుంచి ఉన్నారు అక్కడ బంకర్స్లో. సో వాళ్ళు ఇంకా ఎమర్జెన్సీ కాకుండా, అంటే వాళ్ళ ప్రాణానికి అపాయం లేకముందే తొందరగా తీసుకొని వచ్చేస్తే వాళ్ళు మంచిగా ఇళ్ళ